1994 ఆగస్టు 1న సింగరేణి సంస్థలో అపాయింట్మెంట్ అయిన బ్యాచ్ సోమవారం గోదావరి కనిలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. స్థానిక మార్కండే కాలనీ రాజ్యలక్ష్మి ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి సింగరేణిలోని వివిధ ప్రాంతాలలో డ్యూటీ చేస్తున్న సుమారు 30 మంది 1994 ఆగస్టు బ్యాచ్ కార్మికులు హాజరయ్యారు. సంస్థలో ఉద్యోగులుగా చేరి 30 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నట్లు కార్మికులు చెప్పారు. 3 దశాబ్దాల తర్వాత ఒక చోట కలుసుకున్న కార్మికులు యోగక్షేమాలను కుటుంబ పరిస్థితులను తెలుసుకున్నారు. సింగరేణి కుటుంబ సభ్యులుగా సంస్థతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. 1994లో అపార్ట్మెంట్ అయి 30 సంవత్సరాల సందర్భంగా మేమందరం గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసుకొని అందరూ వాళ్ళ కుటుంబ సంక్షేమము పిల్లల మంచి షెడ్యూల్ ఏం జరుగుతున్నారు ఏంది అని అన్ని అందరి విషయాలు కుశల ప్రశ్నలు అడిగి తెలుసుకొని ఇక భవిష్యత్తులో కూడా అందరం కలిసిమెలిసి ఒకరికొకరు సహకారం చేసుకోవాలని ఉద్దేశంతో మేమందరము అపార్ట్మెంట్ బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమము మేమందరం ఈ ఫంక్షన్ హాల్లో చేసుకోవడం జరిగింది. దీనికి అందరూ సహకరించి అందరూ వచ్చినందుకు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 94లో ఈ యొక్క కార్మిక వర్గం వద్ద అపాయింట్మెంట్ అయిన సందర్భంగా 30వ సంవత్సరం పడ్డ సందర్భంగా అందరి కలయికతోటి ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. గని కార్మికులందరూ అక్కడక్కడ ప్రాంతాల్లో ఉన్నా కానీ ఏకతాటిపై ఈ రోజు ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి అందరు విజయవంతం చేసినందుకు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో జి ప్రభాకర్ రెడ్డి, అప్పని రవి, గుండేటి మల్లేశం, శ్రీనివాస్, సుధాకర్, చంద్రశేఖర్, జాన్సన్, ఓదెలు తదితరులు పాల్గొన్నారు.